దానయ్యగారు స్టేట్ అన్ని ఇండియా మొత్తం ఓకే కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ విషయంలో ఆ విషయాన్ని సార్ట్ అవుట్ చేయడం కోసం ఎన్టీఆర్ గారు సహాయం ఏమైనా తీసుకుంటున్నారా? ఆయన ఆప్తమిత్రులు ఇద్దరు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు కదా. మొదటగా మీడియా వారందరికీ నమస్కారం అండి. రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో రేట్లు తగ్గించారు, అది ఏ సినిమాకి వర్కౌట్ కాదు పెద్ద సినిమాలకి బికాజ్ ఆఫ్, అయితే స్టిల్ మేము ట్రై చేస్తున్నాము ఇంకా గవర్నమెంట్తో, గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుందని ఎదురు చూస్తున్నామండి. రాజమౌళి గారు, TV9 నుంచి రవిచంద్ర సార్. సరే, ఇండియా 1920 అన్నారు చరిత్రలో, భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరు కలిసినట్లుగా ఎక్కడ ఆధారాలు లేవు, మీరు దాన్ని ఫిక్షన్ చేస్తున్నారు, ఎంతవరకు లిబర్టీ తీసుకున్నారు, అలాగే భావితరాలకి వీళ్ళిద్దరు గురించి కొత్త చరిత్రని అందించబోతున్నారా లేదా ఉన్న చరిత్రనే ఏమన్నా డిస్కస్ చేయండి? యాక్చువల్గా బిగినింగ్ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పానండి, కంప్లీట్లీ ఫిక్షన్. ఇందులో అసలు చరిత్రకు సంబంధించిన సంఘటనలు కానీ చరిత్రలో జరిగిన విషయాలు కానీ ఏది కూడా ఈ సినిమాలో లేదండి. వాళ్ళు కనిపించని 3-4 సంవత్సరాల్లో వాళ్ళ మధ్యన ఏదన్నా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఉంటే అన్న కంప్లీట్ ఫిక్షనల్ థాట్ మీద ఇది వెళ్ళిన తప్పితే అసలు ఇందులో అసలు చారిత్రాత్మక ఆధారాలు చరిత్రకు అసలు చరిత్ర కాదండి, ఇట్స్ ఫిక్షన్, కంప్లీట్లీ ఫిక్షన్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.